చంద్రబాబు అరెస్ట్ అయి నెల పూర్తయింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17A సెక్షన్ వర్తిస్తుందంటున్నారు చంద్రబాబు తరపు లాయర్లు. 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని అంటున్నారు. అయితే 2018కి ముందే కేసు విచారణ ప్రారంభమైంది అని అంటున్నారు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు. డాక్యుమెంట్లను తమ ముందుంచారని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్నారు సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థ లూత్రా. ఇవాళ నేరుగా హాజరై కోర్టు హాల్లో వాదనలు వినిపించనున్నారు హరీష్ సాల్వే. గత విచారణలో వర్చువల్ గా వాదనలు వినిపించారు సాల్వే. మరోవైపు ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ కేసు నేపథ్యంలో లాయర్లతో చర్చించారు.